ఉప నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి చిలుకానగర్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ మద్దతు పలికారు చిలుకానగర్ డివిజన్లో వెంకటేశ్వర కాలనీ ఆనంద నగర్ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేశారు కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలను ప్రతి మనిషికి వివరించారు కేసీఆర్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు మరి మరి డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి గారికి మరి ఓటు అభ్యర్థన చేయాలన్న విషయానికై మరి గత వారం పది రోజులుగా మరి డివిజన్లో మరి కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముద్రాజ్ మరియు బీఆర్ఎస్ పార్టీ చిల్కానగర్ కుటుంబ సభ్యులం అందరం కలిసి ఒక నూట యాభై మంది మరి డివిజన్ మొత్తము మరి గత వారం పది రోజుల నుంచి మరి ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతూ ఉన్నది మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా మరి కేసీఆర్ గారికి ఓటు వేస్తాం ఖచ్చితంగా కేసీఆర్ గారినే ఈసారి గెలిపించుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా కూడా ఎంతో సంతోషం అనిపిస్తూ ఉన్నది మరి నిజంగా కూడా ఎంతో అదృష్టం చేసుకున్నాం మరి బీఆర్ఎస్ పార్టీలో మరి మేము ఉండడం నిజంగా కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు మీరు గమనించినట్టయితే మరి అటు బీజేపీ కానివ్వండి ఇటు కాంగ్రెస్ కానివ్వండి వారు చెప్పిన మాటలు ఎక్కడ కూడా ప్రజలు ఇనే పరిస్థితుల్లో లేరు వారు ఇనే పరిస్థితుల్లో లేకుండా మరి వారే చెప్తా ఉన్నారు మరి ఈసారి కేసీఆర్ గారు నాలుగు వందలకే సిలిండర్ ఇస్తున్నాడని అని మమ్మల్ని అడుగుతా ఉంటే నిజంగా మాకు ఎంతో సంతోషం అనిపిస్తూ ఉన్నది చిల్కన్నా డివిజన్లో మరి అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి బండార లక్ష్మారెడ్డి ఓటు అభ్యర్థన కోసం మేము ఈరోజు చిల్కన్నా డివిజన్లో పర్యటించడం జరిగింది మరి గత వారం రోజులుగా పర్యటిస్తూ ఉన్నాము మరి ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా గడప 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 గడపకి వెళ్ళినా కూడా మరి మా ఓటు కేసీఆర్ గారికే కార్కే అనేసి చెప్పడం జరుగుతూ ఉంది మరి మరి వారికి వస్తున్న పథకాల గురించి కూడా వారే చెప్తా ఉన్నారు పెన్షన్ల గురించి కానీ మరి షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి గురించి కానీ మరి మేము గ్యాస్ సిలిండర్ గురించి కానీ మరి వారే చెప్తా ఉన్నారు మేము టీవీలో వింటా ఉన్నాము మరి ఇవన్నీ ఇవన్నీ మరి పథకాలు వస్తూ ఉన్నాయి మరి తప్పకుండా మేము కేసీఆర్ గారికి వేస్తామని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్పడం జరుగుతూ ఉంది మరి మేము కూడా బండారు లక్ష్మారెడ్డి గారికి భారీ మెజర్